అందరికీ నమస్కారం. కళ్ళ వెంకటేశ్వరరెడ్డి వాడి నోటికి వస్తే అది మాట్లాడుతా ఉన్నాడు. అరే వెంకటేశ్వరరెడ్డిగా, నీకు పరిటాల రవీంద్ర గారు తెలుసా? నీకు ఏ మర్చిపోయావా? గుర్తు చేయాలా నీకు? పరిటాల శ్రీరామ్ గారి నియోజకవర్గానికి వెళ్ళి రాప్తాడికి వెళ్ళి నువ్వు కూడా చేస్తావా? నువ్వు వాళ్ళ కాల గోటుగా చనిపోతావారా నువ్వు వెంకటేశ్వరరెడ్డిగా? నీ బతుకెంతరా? నువ్వెంతరా? నీ బతుకు చెప్పమంటావా? హైదరాబాద్లో ఓ క్లబ్లో ఓ మహిళని నువ్వు అసభ్యంగా మాట్లాడినందుకు దాడి చేసింది నీకు గుర్తులేదా? నువ్వరా మా పరిటాల శ్రీరామ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడేది? నువ్వరా మా టీడీపీ గురించి మాట్లాడేది? నువ్వరా నారా లోకేష్ గారి చంద్రబాబు గురించి మాట్లాడేది? నీ బతికెంత? నువ్వెంత? అదేవిధంగా నెనమారు కంతేరు అర్ధరాత్రి సమయంలో ఆటో అని చెప్పి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? కళ్ళ వెంకటేశ్వరరెడ్డి అడుగుతా ఉన్నా. అదేవిధంగా సాయి భారతి అపార్ట్మెంట్లో నువ్వు వ్యభిచారం ప్యాక్కాన్ని నడిపింది వాస్తవం కాదా? కళ్ళ వెంకటేశ్వరరెడ్డి అడుగుతా ఉన్నా. తాడికొండలో నీ మీద రౌడీ షెట్టు ఉందిరా ఎదవనా కొడక. రౌడీ షెట్టు ఒక బ్యాచ్ నువ్వు. ఈ రౌడీ షెట్టర్లో చూడండి, ఈ రౌడీ షెట్టర్లో కె హరికృష్ణారెడ్డి ఉంది ఇక్కడ చూడండి. ఒకసారి వీడియోలో చెప్తా ఉన్నాం. అసలు నువ్వేంద్రా అసలుకి? ఆ రోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. సరిగ్గా మా కార్యకర్త పట్టించుకోలేదు నిన్ను. నువ్వు చెప్పి ఎవరు పట్టించుకోలేదు. పోలీసు సహకారంతో నువ్వు రాప్తాడొచ్చి శ్రీరామ్ గారి గురించి మాట్లాడినది మాత్రాన నువ్వు మగోడి కాదని చెప్పి కళ్ళ హరికృష్ణారెడ్డి గుర్తు చేస్తా ఉన్నా. హరికృష్ణారెడ్డిని గుర్తుపెట్టుకో. ఇదే రోజు రెండు రోజులు మారుతున్నాయి అంటే నువ్వు మాట్లాడుతున్నావు. ఒక సామాజిక వర్గం పిల్లలు నష్టపోతున్నారంటున్నావు. నువ్వు మొన్న కేచెడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జన్మదిన వేడుకల్లో నువ్వెందుకు పాల్గొన్నావు? ఆ విద్యార్థులని నువ్వెందుకు పాడు చేస్తున్నావో నీకు సమాధానం చెప్పి సిగ్గుందా? నువ్వా మాట్లాడేది ఒక సామాజిక వర్గం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరెక్కడ వాళ్ళది నువ్వు అంటున్నావు కదా. ఈ భారతదేశంలో ఏ పౌరుడికైనా ఎక్కడికి వెళ్ళైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాన్న లోకేష్ గారు కానీ తులసిపాటి సంబంధించిన కొంతమంది కార్యక్రమాలు పడుతుంటే మీ వైకమ్మ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుందో మిస్టర్ కళ్ళ వెంకటేశ్వరరెడ్డికి కనపట్టలేదని అడుగుతా ఉన్నా. అరే పరిటాల వారి కుటుంబం అంటే ఎంతో మంది నిరుపేద కుటుంబానికి ఆదర్శకరించిన కుటుంబం, ఎన్నో కుటుంబాలని మంచి గాలు నడిపించిన కుటుంబం, ఎంతో మందికి ఒకేసారి వివాహంగా చేశారా, పిల్లలుగా చేశారా పరిటాల రవి గారు. రవి గారింటికి ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా భోజనం చేసి పంపించి వెళ్ళే వాళ్ళు మంచి పద్ధతి ఉన్నటువంటి వారు రవి గారు. ఎవరిని చంపారా? ఎవరిని చంపారు వాళ్ళు? మీ నాయకుడికి ఉందే వాళ్ళు చంపే విన అలవాటు తెలుగుదేశం పార్టీకి లేదని సందర్భంగా కళ్ళ వెంకటేశ్వరరెడ్డి చెప్తా ఉన్నా. నువ్వు సోషల్ మీడియా పుడికి కావచ్చు, నువ్వు మగాడవైతే పోలీసులు లేకుండా ఈ రాష్ట్రంలో రాదు. నువ్వు అంత విధంగా సవాలు విసిరావు, సవాలు విసిరి నేను పలాంటి టైంలో రాప్తాలు వస్తున్నాను అంటున్నావు. మా నాయకుడు చలో మాచర్లు పిలిపించిన, చలో గుంటూరు పిలిపించిన, చలో గన్నవరం పిలిపించిన అవసరం చేస్తున్నారే. నువ్వు రాప్తాడికి వెళ్ళే ముందు నువ్వు మెసేజ్ ఇచ్చావంటే ఆ మెసేజ్ పోలీస్ వారికి గుర్తులేనా? పోలీసు వారు వాళ్ళని పట్టుకోవాల్సిన ధైర్యం లేదా? అంటే ఇదంతా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కావచ్చు, జగన్మోహన్ గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ డైరెక్షన్ అడ్డల రవి గారి కుటుంబం అంటే ఆశామాషం అనుకుంటున్నాను మేము. రవి గారికి మంచికి మంచి, చెడుకు చెడు పరిటాల రవీంద్ర గారి కుటుంబాన్ని సందర్భంగా ఈ వైకాపా ప్రభుత్వానికి కళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారికి తెలియపరుస్తా ఉన్నా. మిస్టర్ గుర్తుపెట్టుకో కళ్ళ వెంకటేశ్వరరెడ్డి, నువ్వు ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో నీకేమైతో అప్పుడే కాలం సమాధానం చెబుతున్న సందర్భంగా కళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారికి చెబుతా ఉన్నా. ఇక్కడే నీ తీరు మార్చుకొని
నువ్వు స్థాయి తగ్గించు మాట్లాడు. నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? రవి గారి కుటుంబం గుర్తుపడ్డాడు ఎందుకు ఏంట్రా? యదవా యదవా అన్నారు యదవా. నువ్వు మాట్లాడేది రవి గారి కుటుంబం గారి గురించి అది సందర్భంగా కళ్యాణ కృష్ణ గారికి తెలియపరుస్తా ఉన్నా.